వర్షని మళ్ళీ అడిగిపోతున్నాం అంటున్నామేందే. వారం రోజుల నుంచి ఒకటే పాట పాడుతున్నా, మనం మేడారం పోతున్నామే మేడారం పోతున్నామే అని. మళ్ళా కొత్తగా అదే కొలుపు పెడుతున్నాం. అవును అత్తమ్మ, ఆదర్వాదర్ల పడి అసలు ముచ్చట్నే మర్చిపోయినా. పోతావే పోతావు, ఎందుకు పోవు? నువ్వు మర్చిపోతావు కరిచిపోతావు. దబదబ సామాన్ అంతా చదురు, ఆలస్యం అవుతుంది. ఏ అయిపోయాత్తమ్మ, ఒక కూరగిన్న బువ్వగిన్న చదిరిననుకో మూట మొత్తం ముళ్ళ కట్టినట్టే. ఆ చదురు చదురు, రేపటి కోడికూరలకు చక్కరి షాపత్త అల్లం యాలకులు చదిరినవా? ముందే చెప్తున్నా, నాకు కోడికూరలకు చక్కెర లేకపోతే అస్సలు తినబుద్ధి కాదు. అదైతే మర్చిపోకుండా పెట్టు సరేనా? చదిరినత్తమ్మ, షాపత్త చక్కెర అయితే కిలకిలన్నారు చదిరిన. మంచి పని చేసినవే, మళ్ళాడి పోయినాక దాన్ని దీన్ని అది ఇది అడగాలంటే నాకు అస్సలు నచ్చది. నీకు తెలుసు కదా, అన్ని మనమే తీసుకుపోదాం. తీసుకోవదాం తీసుకోవదాం అత్తమ్మ. సరే గాని మనం ఏడిగి పోదాం ఇవన్నీ తీసుకొని ఇవన్నీ తీసుకొని. అయ్యో మళ్ళా మర్చిపోయినావానే, వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నా మనం మల్లన్న జాతరకు పోతున్నామే అని. ఏంది మల్లన్న జాతరనా? కోడికూరలకు చక్కెర చాపతనా? మళ్ళా మర్చిపోయి మళ్ళీ అడుగుతాపోయిందే, ఏడిపోతున్నాం అత్తమ్మ అని. అయ్యో అవునుగా అత్తమ్మ, నేను మళ్ళా మర్చిపోయినా, ఏందో ఏమో పోనా మతి. ఓ బానత్తమ్మ, మల్లన్న జాతర ఎక్కడిది, కోడికూరలకు చాపత్త చక్కెర ఎక్కడిది, ఏం మాట్లాడుతున్నావు అసలు? మల్లన్న జాతర ఎక్కడిదిరా బద్మాషి, మేము మేడారం జాతర పోతుంటే మల్లన్న జాతర అంటావు, మల్లన్న జాతర అంటావు. ఇప్పుడు నువ్వు మల్లన్న జాతర అంటేవిగా? ఏం మాట్లాడుతున్నావురా? అవునా ఏ పోరి, నేను అట మల్లన్న జాతర అన్నాను. లేదత్తమ్మ, మేడారం జాతర అనే అన్నావు, ఆ అన్నకి ఎట్లిన పడ్డదో ఏమో. ఆయన తాను ముందట ఇట్లా గిట్నే అనవు, మా ఇద్దరు ఇప్పుడు వల కొడతాడు, మా ఇద్దరు ఇప్పుడు వల కొడతాడు. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. అవునవును మీరు కరెక్టే అన్నారు, కానీ నాకే మల్లన్న జాతర అన్నట్టు అనిపించింది. అంత మంచిగా ఉంది కానీ మరి చక్కెర చాపత్త ముచ్చట చెప్పావు. అరే ఎవరన్నా చక్కెర చాపత్త కోడికూరలు ఇస్తారా కొంచెం మొక్కుపోడా? నేను నా కోడలను అడిగినారా ఉప్పు కారం మసాలాలు ఇట్లా అన్ని పెట్టినావా అని అడిగినా, ఇంతకు నువ్వెవరిని విరో, నా ఇంటి ముందట బుచ్చగాన్ లెక్క నిలబడ్డావు, బుచ్చగాన్ లెక్క నిలబడ్డావు. నేనా? నేను నల్లాల సత్య నడిపి కొడుకుని. ఆడేవాడు ఆడేవాడు వీళ్ళు నాతో పాటు మా అయ్యని ఇట్లా మర్చిపోయారుగా. ఓ అత్తమ్మ, నల్లాల సత్య అంటే మా అయ్య. అత్తమ్మ అత్తమ్మ ఎవరురా నీకు, వాడేవడో నువ్వెవడో నాకేంది గాని, నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చిన్నా? నీ కొడుకు నాకు బావైతాడు, నీ కోడలు నాకు షెల్ అవుతుంది, నీ కొడుకు రమ్మంటే నేను వచ్చిన. ఇప్పుడే వస్తున్నావా? ఎంత జల్దీ గుర్తు పట్టినవరా షెల్లె. ఏంది అత్తమ్మ, మా అన్న వస్తే బయట నిలబెట్టి మాట్లాడిస్తున్నావు? ఏ నేనెందుకు నిలబెట్టినే, అప్పటి నుంచి రారా రారా అంటే ఆడే వసలేడు ఆడే వసలేడు. సరే గాని బావేడి బావేడి వేండో, నాకేం తెలుసు గాని అమ్మ నాయన మంచిగా ఉన్నారా అన్న? అవును నువ్వేంది చెప్పకుండా చేయకుండా వచ్చినావు? వసే పిచ్చిదానా, రాత్రి నువ్వు బావనేగా ఫోన్ చేసింది, అన్నా మేడారం పోతున్నావు రా 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 అని చెప్పింది, అందుకే వచ్చిన అందుకే వచ్చిన. జోక్ చేస్తావు, రాత్రి నేనే కదా ఫోన్ చేసి రా అన్న మేడారం పోదామని చెప్తి, నాకేమన్నా మతి మార్పు అనుకుంటున్నావా ఏంది? పురక్క మీరేందే గిన్నెలు బట్టలని మొత్తం బయట పడేసిర్రు. ఆయనతో ఇల్లు ఉన్నారు, ఇట్లా కిరాయి కట్టలేని బయటకు వెళ్ళగొడుతున్నాయింది. నువ్వేమని రా, కరెకాకలు ఉన్నావు, బుక్కులు అమ్ముకుంటాను అయింది, మా ఇంట్లో చదువుకుంటాను ఇవ్వలేరు, నడు బయటికి నాడు అవతలకి, ఆడలు తడుకొచ్చేదిరా. అరే భగవంతా, ఓ బావా నేను నీ బమ్మర్దిని. నీ అవ దౌడ మించి కూత ఎవర్రా బావ నీకు, నీ అవ జోడబాయి గురించి ఏమని పడితే అని బావ అంటావురా? ఓ అనిలు, మా అన్న నువ్వు గట్లా అంటావేంది? ఆయన మా అన్న, మా సొంత అన్న, మా సొంత అన్న. నీ అవ్వ నాకేమన్నా మది మరపు అనుకుంటున్నావే, బామ్మది కాడ జోక్ చేసిన లేదా మర్చిపోయినా అనుకుంటా. ఎప్పుడు వచ్చినావు రా, మర్చుకున్నావా, ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు? గట్లాంటివేందో పిచ్చి బావా, నిన్న రాత్రినే చెల్లెను ఫోన్ చేసి పొద్దుగాల రారు అని చెప్తే మేడారం పోదామని ఇప్పుడే మా గట్ల మాట్లాడుతున్నావు? నాలుగు చదువుకోకుండా అయిపోయాడు అదురా, బామ్మది జోకుడే తారా, మతి మరపు అనుకుంటావేంది? చెప్పరేందే గట్ల వెళ్ళమంటారు గుందలోలే, కానీ బయట ఎందుకు వేసారు, పని పాట ఏం లేదా? ఓ మెంటల్ పార్క్, ఓ దిక్కాడు చెప్తూనే ఉన్నాడు గారా ఐలర్.
మేడారం పోతున్నామని. అరే సాంచులు గిన్నెలు అన్ని బయటేసినామని అడుగుతున్నావు, మేడారం పోదామనే అవన్నీ బయటేసినాము, మేడారం పోదామనే అవన్నీ బయటేసినాము. నాకు తెలియదా మేడారం పోతున్నామని? నీకు ఒక్కదానికి తెలిసాడు మాట్లాడుతున్నావు, గివ్వే కాదు అసలైంది ఏదని అడుగుతున్నా, మీకేమో అర్థం కాదు. అసలైంది ఏందిరా? అవును అసలైంది ఏంది? అవును అసలైంది ఏంది? మరిపోలతో మేడారం పోతే మళ్ళా మరతము కాట కలుస్తాం. ఓ బావా అన్నున్నాయి కానీ కోసుకోనికి కోడి లేదు. ఏమన్నా తెలియదారా అన్నది నేనైతే కోడే కోడి లేదని అడుగుతున్నా. కోడి కోడి ఏదే ఓ బాడుకవు, నిన్ను పంపించిన కోడిని కొనుక రమ్మని కాదురా, మళ్ళా ఉత్త చేతులు ఉప్పుకుంటూ వచ్చి కోడేదని మమ్మల్ని అడుగుతావు. బావా అత్తమ్మ చెల్లె మీకు దండం, ముందైతే ఈ కోడికొట్లాట ఆపురి, మేడారం పోయినాక ముగ్గురికి మూడు కోళ్ళు కొనిస్తా. నాకు తెలుసు రా, నాకు తెలుసు నువ్వు బ్యాంక్ పచ్చలు పట్టుకొచ్చా తెలుసు, నడుగురు పోదాం. నీ ఎట్లయితే అట్లయ్యే బావా, ముందు నుంచి నడుగురు పోదాం, బస్సు వెళ్ళిపోతుంది. నడు 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 సంచటి అవ్వ, రాత్రి బస్ ఎక్కి పడుకుంటే తెల్లారి వాగులో లేస్తా నడువరి తనం సంచి సంచి గిన్నెలు పడుకురా, బాబా గిన్నెలు పడుకో కట్టలేదే చాలా. మర్చిపోతాడు అవుతున్నాడు. అయ్యో జాతరలు పండగలంటే ఉచ్చు నీనకైతే, నడువిగా వండుకొని నిండు తిండిపోతాడా? ఎప్పుడు నీకు తిండి ఆపుతున్నారా? ఇంకా రాను కూడా రాలేదు. నీ అబ్బ దౌడమించి కూర్తా ఏం కొనడే వస్తుంది ఇప్పుడే నడువే. నా కొడుకు ఏం కొనుక తింటుండ అని మందులు తిడుతున్నావు? ఎన్ని బొమ్మలు లేరా దర్శనం చేసుకోవాలి నడుపు ఏడు చేస్తాను నీ కొడుకు అయితే నాది. అయ్యో ఆగే రాదు జర మెల్లా నడవ రాదు, ఏమి ఎత్తిపోతలేదు జాతర. తమ్ముడు కుక్క అంటుండే, కుక్క కాకపోతే మరి ఎట్లా చేస్తున్నావు నువ్వు? అందరూ ఓ అనిలు నీకేమైనా మెదడు ఉన్నదా? జాతరకు వచ్చిన వాళ్ళు అందరు మనల్ని చూస్తున్నారు, ఎందుకు ఇట్లా మెదడు దాకా పైసలు వేస్తున్నావు? జాతర ఇంకా కానీ కాలేదు, అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నావు. మందులు ఎత్తపాలి ఏం చేయాలి మరి నీ కొడుకు చేసి చేస్తున్నకు? హలో సప్లై ఏంటా ఏది బావ మీతో నాకు ఎలకల్లో ఏవాలరా ఎల్క నేను ఎల్కనారా? మరి లేకపోతే ఏంది శిక్షరం లేదా? గాడెత్తి పెరిగినా గుడ్డ పొరలకే వేస్తున్నావు అంతా. ఏ అవ్వ మరి ఏంద్రా ఊకే రాగరాక జాతర కోసే జీప్ కూడా కొని కదా. జీప్ కాదు ఆటో కాదు కానీ సరే కానీ ఇప్పుడు మనం అందరం ఏడుకొచ్చినాం పనమా? గుర్తొచ్చింది తిరుపతికి వచ్చినాం, తిరుపతికి వచ్చినాం. తిరుపతి కాదురా యమలాడకు వచ్చినాం, యమలాడకు వచ్చినాం. మీ ఇద్దరు చెప్పింది కూడా తప్పే, కొండగట్టుకు వచ్చినాం, కొండగట్టుకు వచ్చినాం. ఇచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మనం వచ్చింది మేడారాముల్లా. నేను కూడా అదే అన్నారా, నేను అదే అన్నారా మేడారం అల్లి ఎవరి దగ్గర నేను సరే కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? వండుకొని తినాలి, వండుకొని తినాలి. గందుకు తప్ప ఎందుకు పనిచేయరు మరి? ఆ బస్సులాలు ఇరికిరికి వచ్చేసరికి అందరి దగ్గర చెమట కంపు కొడుతుంది. ముందుగా పోయి ఆ జంపన వాగులా తానం చేద్దాం పరి అందరం. అబ్బా బడే విచారణరా బామ్మరిది, ఇప్పుడు అందరం కలిసి జంపన వాగులా తానం చేస్తే కాటగాలి వాళ్ళని చూస్తున్నావురా.
మీరు గిసుంటోళ్ళు అని తెలిసే నేను పెద్ద ప్లాన్ తోటి వచ్చిన. ఏం చేయాలరా ఇవన్నీ? అవన్నీ తీసి మెడలు వేసుకోరు అందరు. ఫోటోలు కాదురా బా, మరిది ఇవి మా మెడలు ఎందుకు వేసినావురా? ఏదో పెద్ద ఇది అన్నట్టు. ఏ ఇది కాదు అది కాదు బాబా, నువ్వు జాతరలో ఎవరు పడతావాలో నువ్వు నా పెళ్ళాం నా అవ్వాని పోతే చెప్పు తీసుకొని కొడతారు, అందుకే ఇవి వేసిన. ఇన్నున్నోళ్ళే నీ అవ్వాని పెళ్ళాం. నాకు అర్థమైంది అన్న. ఇగో మొగాడు అత్త మామూలు ముగ్గురిని పురాగా మొత్తం మతిమార్పులని చేసినావు కదరా, మరి ఇంతకు నువ్వెందుకు వేసుకున్నావురా? నీ మతిమార్పు ఏ బట్టి? నన్ను నేనే మర్చిపోతున్నా, అందుకే ఇది వేసుకున్నా. నాది నేను నడువురు పోదాం, ఇక లేట్ అవుతుంది. అందుకే లేట్ అయింది. నడువురు నడువురు తానం చేద్దాం, దర్శనానికి లేట్ అవుతుంది. పోదా గారి కాదురా, మేము తానం చేసేటప్పుడు కింపు మెడలు ఎందుకు వేసావురా? ఎవరు చూస్తే అవుతారు. మరీ కొంత మతమార్పు ఉన్నదిరా, మందిలో ఉన్నప్పుడు మర్చిపోతాం కాబట్టి ఇట్లా ఇస్తావు. పడు తీసుకురా. ఏ ఊకపా, ఇవి తీస్తే నీకే ప్రాబ్లము. నాకే ప్రాబ్లం రా, ఉక్కు మడిచి గట్టి మడిచి పట్టా. పైప్ లకి తానం చేస్తే తడుస్తాయి రా. ఇలా లోపలికి లోతు ఉంటుంది, మీ గీత రా అసలుకే. పైప్ లకి పరి మరి తడవయా? తడదాయి, అడ తీసమ్మా. నడువు నడువు నడుము.
మనిషి ఎడివైనట్టు. ఏయ్ ఎవద్వే నువ్వు, నన్నత్తమ్మని పిలుస్తున్నావు, గొండెసుకొని చంపుతా. అయినా నువ్వు నా సభలో కూర్చున్నావేందే లెవీ నుంచి. నేను కరెక్టే పిలిచినా కదా, ఈ మతి మార్పుది అప్పుడే మర్చిపోయినట్టున్నది. ఓ పోరి, నువ్వు గిట్ల నిలబడ్డవేమే ఉల్లిగడ్డలు టమాటాలు కోసియమంటే. అయ్యో అత్తమ్మ, ఉల్లిగడ్డలు టమాటాలు అన్ని కోసినా కూరలు వేసినా ఆ కూర కూడా ఉడుకుతుంది. ఒక బియ్యం కడగలగా అంతే. నాకు తెలిసి నాకేమన్నా మతి మార్పు అనుకుంటున్నావా? అవును గాని ఇద్దరు బాల్కావులేరే ఎటువైరు? నేను నిన్ను కదే అడుగుతున్నా అత్తమ్మ, వాళ్ళిద్దరు ఎటువైరు అని. ఏమోనే, ఆ కోడిని పట్టుకొచ్చిరు, చికెన్ కొట్టించుకొని వచ్చిరు, ఇచ్చిరు, ఎటో వైరు, ఇంతవరకు పత్తా లేదు, ఎటువైరో ఏమో. మీ అన్ననే ఇగో ఇవే పట్టుకొస్తా అంటే గీడి దాకా వేస్తున్నాం. వడకాలు అయినా వెళ్ళేవా? మీరు గంధం తప్ప దేనికి పనికి వస్తారు? నిన్న నుంచి మీకు పానం మీట మీట లొడ్డ లొడ్డ ఉండొచ్చు కదా.